క్రీస్తునందు ప్రియమైన సజీవ వాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను. అనుదిన వాహినిలో సమాధానం అనుబంధం అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. మన ప్రియుల మధ్య లేదా మన స్నేహితుల మధ్య అనుకోని సందర్భాల్లో మనస్పర్ధలు వచ్చినప్పుడు లేదా నిభేదించినప్పుడు మన హృదయంలో నిరాశ మొదలవుతుంది. ఏ బంధం లేని సంబంధం స్నేహబంధంగా మారిన అనుభవాలు మనందరికీ ఉంటాయి. ఒకసారి ఆ బంధం ఏర్పడ్డాక తమ సంతోషాలే మన సంతోషాలుగా అనుకునే బంధంలో భావాల మధ్య విభేదాలు మొదలవుతే అది మనల్ని క్రుంగదీస్తుంది. సరే, మనసు మార్చుకుని గుండెను రాయి చేసుకుని వారితో నాకు సంబంధం లేదు అని అనుకుంటూ పోతే మనతో ఎవరు ఉండరు. ఆ తర్వాత మనం ఒంటరైపోతాము. ఎదుటి వ్యక్తి మనల్ని అర్థం చేసుకోలేదు, మన మనోభావాలను గౌరవించలేదు, వారితో మాట్లాడి ఇంకా ప్రయోజనం ఉండదు అని అనుకుంటే పొరపాటే. మరి ముఖ్యంగా ఎవరితోనైతే అనుదినం మనం కలిసి జీవిస్తామో వారితో ఉన్న సంబంధం మధ్య సమాధానం పొందుకోవడం అతి ప్రాముఖ్యం. నేనంటాను, గొడవ పడకుండా ఉండే బంధం కన్నా ఎంత గొడవ పడినా తెగిపోని బంధం దొరకడం దేవుడిచ్చే వరం. ఈ బంధం సమాధానమును గూర్చిన మన ఆలోచనల్లో ఉంటుంది, క్షమాపణ కలిగిన మన గుణంలో ఉంటుంది. విశ్వాసికి ఇది అత్యంత అవసరం. కొన్నిసార్లు బాధ లేదా మౌనం మన సంబంధంలోకి చొచ్చుకుని వచ్చినప్పుడు వాటిని బాగు చేసుకోవడం మన చేతుల్లో లేదనిపిస్తుంది. అపొస్తలుడైన పౌలు తాను బంధకాల్లో ఉన్నప్పటికీ సంఘంలోని విశ్వాసుల ఐక్యతను గురించి ప్రోత్సహిస్తూ ఎఫెసి సంఘానికి ఇలా వ్రాశాడు, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునేటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకున్న వలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మను బతిమాలుకొనుచున్నాను అంటున్నాడు. మన సంబంధాల్లో స్వస్థతను వెతుకుతున్నప్పుడు దీర్ఘశాంతము, సంపూర్ణ వినయము, సాత్వికమును ధరించుకుని నడుచుకోవడానికి దేవుని సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకోవడానికి దేవుడు మనల్ని పిలిచాడు. మనం ఐక్యంగా ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశము. విశ్వాసుల మధ్య ఐక్యతనే సంబంధం బలపడినప్పుడే ఆ కుటుంబాల కుటుంబమైన సంఘంపై క్రీస్తు శిరస్సై ఉంటాడు. కాబట్టి ప్రేమైనటువంటి స్నేహితులారా, ఇది సమాధానం కలిగినటువంటి బంధాన్ని కలగడానికి ప్రయత్నం చేద్దామా. దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక. ఆమేన్.